జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. నా పేరు శకుంతల అండి, మాది విశాఖపట్నం అండి. దసరా విశిష్టత గురించి చెప్పమన్నారు, ఏదో నాకు తెలిసిన దాంట్లో కొంచెం చెప్పుచున్నానండి. దసరా దశమి తాలూకా విశిష్టతను చెప్పుచున్నానండి. దసరా దశమి పండగ హిందువుల్లో హిందువులు జరుపుకునే ఒక పండగ. ఆశ్వేజ మాసంలో అనగా అక్టోబర్ నెలలో వస్తుంది. పూర్వము మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషుడు అంటే దున్నపోతు రూపంలో ఉంటాడు. దున్నపోతు రూపంలో పుట్టాడు కనుక మహిషాసురుడు అనే పేరు వచ్చింది. ఆ రాక్షసుడు అందరికంటే బలవంతుడు. అందుచే లోకాలన్నీ జయించాలని అనుకుంటాడు. అందుచేత తపస్సు చేసి బ్రహ్మదేవుని వద్ద వరము పొందాలని ఘోర తపస్సు చేసి రాత్రి పగలు ఎండ వాన అనక తపస్సు చేసి వరము పొందాడు. ఈ ప్రపంచంలో ఏ పురుషుని చేతిలోనూ చావు ఉండకూడదని వరము పొందాడు. ఎందుకంటే ఆడవారు తన్నే ఓడించలేరు అనే నమ్మకము. అందుచే ఆ వరము పొందిన తరువాత ముల్లోకాల మీద పడి ప్రజలను పీడించసాగాడు. సాక్షాత్తు త్రిమూర్తులు కూడా ఏమీ చేయలేకపోయారు. అప్పుడు త్రిమూర్తులు ఆలోచించి ఒక స్త్రీ చేతిలో చావు ఉంది కనుక ఒక బలమైన స్త్రీని సృష్టించాలని అనుకున్నారు. అందుచే ఆ అంశతోనే దుర్గాదేవి వెలిసినది. 18 చేతులతో దేవతలందరూ దీవించి వారికి 18 చేతులతో వెలిసింది. దేవతలందరూ దీవించి వారి వారి ఆయుధాలను ఇచ్చిరి. త్రిశూలము మొదలగునవి ఆయుధాలుగా చేసుకొని ఆయుధాలను చేపట్టి సింహమును వాహనముగా చేసుకొని మహిషాసురుని మీదకు దండయాత్రకు వెళ్ళింది దుర్గాదేవి. మహిషాసురునితో 9 రోజులు యుద్ధము చేసి 10వ రోజున అంతమొందించినది. అందుచేత దేవతలందరూ పండగ జరుపుకున్నారు. ఇదే విజయదశమి. విజయదశమికి నాంది. శరదృతువులో జరిగినది కనుక శరన్నవరాత్రి అని కూడా అంటారు. 10వ రోజున విజయం లభించింది కనుక దసరా దశమి అని కూడా అంటారు, విజయదశమి అని అంటారు. ప్రపంచంలో అమ్మవారిని పూజించే అన్ని ప్రాంతాలలోనూ దసరా నాడు ఘనంగా పూజలు చేసుకుంటారు. అదే కాకుండా రాముడు రావణాసుని చంపిన రోజు ఇదే అంటారు. మహాభారతం ప్రకారము పాండవులు వనవాసము ముగిసినది కూడా ఈ రోజే అని అంటారు. ఇది నాకు తెలిసిన విషయము. నమస్తే.